హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జతిన్ పూజిత ఫుడ్ కోర్ట్. ఈరోజు మేము చేయబోయే రెసిపీ గుంటూరు స్టైల్ అరటికాయ బజ్జీ. ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక కప్పు శనగపిండిని వేసుకోవాలి. దానిలో రుచికి సరిపడినంత ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ వాము, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, శనగ కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకొని ఒకసారి పిండి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు దానిలో ఒక చిటికెడు తినే సోడా కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండిని మరీ పలుచగా కాకుండా, మరీ థిక్గా కాకుండా ఇలా చూపించిన విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపోను ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇలా చూపించిన విధంగా అరటికాయ ముక్కలను బ్యాటర్లో డిప్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఇలా వేసుకొని బజ్జీలు ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరోవైపు తిప్పుకుంటూ మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన వాటిని ఒక టిష్యూ పేపర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మిగిలిన మొత్తం కూడా ఇలా రెడీ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని ఆనియన్తో సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన గుంటూరు స్టైల్ అరటికాయ బజ్జీ రెడీ. మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.